నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం నీటి చుట్టూ, నీటి వాటాల చుట్టూ పెద్ద ఎత్తున ఇవాళ విమర్శలు, ప్రతి విమర్శలతోటి. మరోవైపు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా ఇవాళ వాటర్ హీట్ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇవాళ కేటీఆర్ ట్వీట్ కూడా కొంత సంచలనంగా మారుతుంది, తీవ్రమైనటువంటి కలకల ముడరేపుతోంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మొదటి విజయంగా కూడా పేర్కొంటూ ఇవాళ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఎప్పుడైతే కృష్ణా జలాల వాటాలకు సంబంధించినటువంటి వివాదం చెలరేగుతుందో, ఆ వాటాలకు సంబంధించినటువంటి అప్పగింతలు, ఆ ప్రాజెక్టుల అప్పగింత గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగింది అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముక్త కంఠంతో చెప్తోంది. మరోవైపు అసెంబ్లీ వేదికగానే ఇవాళ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వాటర్ వార్తో హీట్ ఎక్కింది తెలంగాణ అసెంబ్లీని కూడా చెప్పుకోవాలి. సో ఇక దీనికి సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ పైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల వినియోగంలో, వాటాల్లో, హక్కుల్లో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం పైన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి సందర్భంగా ఆయన సీరియస్ అయ్యారు బీఆర్ఎస్ ప్రభుత్వం గత హయాంలో వాళ్ళు చేసినటువంటి వ్యవహారాల మీద. మరోవైపు గతంలో కేసీఆర్ పార్టీ రాయలసీమ జిల్లాలపైన, అట్లాగే కొంత ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన కొంత ప్రేమ ఒలికిపోసి అప్పట్లో రోజా అలాగే జగన్తో భేటీ అయినటువంటి సందర్భాలు, అప్పట్లో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక ఖచ్చితంగా ఆ పాపమంతా కేసీఆర్దే, మాకు సంబంధం లేదు, గతంలో చేసినటువంటి ప్రభుత్వమే చేసింది, ఇప్పుడు ఆ అప్పగింతకి కాంగ్రెస్కి ఎటువంటి సంబంధం లేదు అని కౌంటర్ అటాక్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ఈ సందర్భాల్లోనే చలో నల్గొండ సభ టీఆర్ఎస్ పార్టీ రేపు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కేఆర్ఎంపీకి సంబంధించినటువంటి అంశం మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ కొంత ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తోంది. మరీ ముఖ్యంగా ప్రాజెక్టులు అప్పగింత కాంగ్రెస్ పార్టీ హయాంలోనే, కాంగ్రెస్ పార్టీనే చేసింది అనేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, కాదు కాదు మీ ప్రభుత్వమే చేసింది అనేది కాంగ్రెస్ పార్టీ. కానీ సంతకాలు పెట్టినటువంటి అంశం అయితే గత ప్రభుత్వ హయాంలోనే జరిగింది. మొన్న తాజాగా జరిగినటువంటి జనవరిలో జరిగినటువంటి భేటీకి సంబంధించి కృష్ణా జిల్లాల ఆ వాటర్ బోర్డు మీటింగ్కి సీఎం రేవంత్ రెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కానీ ఎక్కడ పోయినటువంటి దాఖలాలు లేవు. మరోవైపు అధికారులు పోయినప్పటికి కూడా గతంలో ఏదైతే అప్పట్లో సంతకాలు చేసినా అదే స్టాండ్కే కట్టుబడి ఉన్నారు, తప్పితే కొత్తగా చేసినటువంటి అంశం కాదు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. సో ఇక బడ్జెట్ సమావేశాల్లో కూడా ఇదే కొంత హాట్ టాపిక్గా ఇవాళ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. మరోవైపు కీలకమైనటువంటి నోట్ కూడా కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. ప్రాజెక్టులపై వాస్తవాలు, కేసీఆర్ తప్పిదాలు, మరోవైపు లోపభూయిష్టమైనటువంటి విధానాల పేరుతో ప్రభుత్వం నోట్ విడుదల చేసింది. ఇక కృష్ణా బేసిన్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోవడంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందంటూ కూడా నోట్లో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇక తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకునేందుకు కూడా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనేది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తోంది. ఇట్లాంటి సందర్భాల్లోనే కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుంది అనేది ఇవాళ కేటీఆర్ తన ట్వీట్ ద్వారా చెప్తూ ఉన్నాడు. అసలు నిజంగానే కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుందా? అసలు వాళ్ళకి ఆ ఉద్దేశమే లేనప్పుడు యూటర్న్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు యూటర్న్కి కాంగ్రెస్ పార్టీకి ఏంటి సంబంధం అనే చర్చ ఇవాళ వినిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ ట్వీట్ కొంత రాజకీయంగా తెలంగాణలో దుమారాన్ని రేపుతోంది. ఎందుకంటే అధికార కాంగ్రెస్, అట్లాగే విపక్ష బీఆర్ఎస్ మధ్య కృష్ణా జిల్లాల మీద పెద్ద ఎత్తున ఇవాళ మాటల యుద్ధం నడుస్తోంది. నీ అగ్గి రాజేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంగా కృష్ణా జిల్లాలను కాంగ్రెస్ ప్రభుత్వమే కేఆర్ఎంబీకి అప్పగించిందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వరుసగా ఆరోపిస్తూ వస్తోంది. దాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా తిప్పికొడుతోంది. అయితే అసెంబ్లీ సమావేశాల్లో కేఆర్ఎం ప్రాజెక్టుకు అప్పగించే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించబోతున్నారు అని కూడా కొంత వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని ఇవాళ ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కొంత ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే చలో నల్గొండ ఎఫెక్ట్ పడింది కేఆర్ఎంబీ పైన. ఎప్పుడైతే కృష్ణా జిల్లాలను కేంద్రానికి అప్పచెప్పడానికి నిరసనగా రేపు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి చలో నల్గొండ సభ సృష్టించినటువంటి ఒత్తిడి వల్ల కృష్ణా జిల్లాలను కేఆర్ఎంబీకి అప్పగించట్లేదని అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇవాళ కేటీఆర్ చేస్తున్నాడు. మరోవైపు ఇది ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ సాధించినటువంటి తొలి విజయం అంటూ కూడా ట్వీట్ చేశారు. ఇది నిజంగానే విజయం కిందకి వస్తుందా అనేది కూడా ఒకసారి కేటీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే ఏ ఆలిలే సూలిలే కొడుకు పేరు రామలింగం అని అసలు పోరాటం చేసింది లేదు, సభ పెట్టింది లేదు, అప్పుడే ఒత్తిడి అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది అనేది ఇవాళ కేటీఆర్ యొక్క వ్యాఖ్యలు. అసలు ఇవాళ పెద్ద ఎత్తున నల్గొండలో సభ ఇంకా జరగనే జరగలేదు, అప్పుడే కాంగ్రెస్ పార్టీ పైన ఒత్తిడి వచ్చేసింది. అసలు వాళ్ళు నిర్ణయమే తీసుకోలే, గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి ఆ అప్పగింత సంబంధించి సంతకాలు అని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు చెప్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, మంత్రులు చెప్తున్నారు, అప్పుడే తొలి విజయం అంటూ కూడా ప్రజల్లోకి ఒక మిస్కాన్సెప్షన్ తీసుకెళ్లే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నాడు. మరోవైపు నల్గొండ సభకు ధీటుగానే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డకు సంబంధించి పెద్ద ఎత్తున ఆ వ్యవహారం నలుగుతూనే ఉంది. దానికి సంబంధించి కూడా ఇవాళ అఖిల పక్షాన్ని మేడిగడ్డకు తీసుకెళ్లే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది.
అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు బీజేపీ నేతలు పోకపోవచ్చు నాకు తెలిసి అఖిలపక్ష మేడిగడ్డకి, ఎందుకంటే గతంలో మంత్రులు పోయారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు పోమంటూ కూడా మేడిగడ్డ సందర్శనకి అప్పుడే బీజేపీకి సంబంధించినటువంటి పైడి రాకేష్ రెడ్డి క్లియర్గా అసెంబ్లీ చిట్ చాట్లో భాగంగా చెప్పేశాడు మేము పోవట్లేదు అని చెప్పాడు. కానీ ఏదైతే మేడిగడ్డకు సంబంధించి బి బ్లాక్లో 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య బ్రిడ్జ్ ఒక అడుగు మేర కుంగింది, అట్లాగే 1.6 కిలోమీటర్ల వ్యత్యాసంలో ఉన్నటువంటి లక్ష్మీ బ్యారేజ్ 2019లో గోదావరి నదిపైన మేడిగడ్డ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది, ఆ పిల్లర్లు కుంగిపోయినాయి, ఆ అంశం మీద మొత్తం చూపించడానికి అఖిలపక్షాన్ని తీసుకెళ్లే సందర్భం కూడా ఉంది. సో ఈ సందర్భంగా గతంలో ప్రాజెక్టులపైన బీఆర్ఎస్ పార్టీ అవలంబించినటువంటివన్నీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ఎత్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి ప్రజలకి. కానీ ఇవాళ ఆ దాన్ని ఆ మసిపూసి మారేడుకాయ చేసి ఇప్పటికి కూడా ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లాంటి సిచ్యువేషనే కొనసాగిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే అసలు అప్పట్లో జరిగినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయినటువంటి అంశాలు ప్రతిపక్షాలు చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరోవైపు ఆ అప్పగింతకు సంబంధించి కూడా సంతకాలు ఇప్పటికీ కాదు, గతంలో కేసీఆర్ చేశాడు, అసలు కేసీఆర్ ప్రాజెక్టుల విషయంలో పెద్ద ఎత్తున తప్పిదాలు చేశాడు అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పవర్ పాయింట్ రూపంలో చెప్తోంది. అయినప్పటికీ కూడా మొదటి విజయం అని చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నాడు తన ట్వీట్ ద్వారా. ఒకసారి ఇప్పటికైనా ప్రజలు తిరస్కరించారు బీఆర్ఎస్ పార్టీని అనేది కూడా ఓవైపు బీఆర్ఎస్ పార్టీ గుర్తించాలి, కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తించారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిన పాము లాంటిది, అట్లాంటి చచ్చిపోయిన పామును మళ్ళీ మళ్ళీ కొట్టి చంపడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆల్రెడీ పార్టీని పెద్ద ఎత్తున లీడర్లందరూ కాంగ్రెస్ పార్టీకి వచ్చేస్తారు, బీఆర్ఎస్ పార్టీలో ఉండే పరిస్థితి లేదు, వాళ్ళ కార్యకర్తలు నేతలు పట్టించుకోవట్లేదని అక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి వాళ్ళందరినీ కూడా లాగేసుకునేకి రెడీగా ఉన్నాడు, ఆల్రెడీ కలుస్తున్నారు, అపాయింట్మెంట్లు పెద్ద ఎత్తున క్యూ నడుస్తూ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వీక్ అవుతోంది, ప్రజలు తిరస్కరించారు బీఆర్ఎస్ పార్టీని మొన్న ఎన్నికల్లో. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఇవాళ పెద్ద ఎత్తున మాటల యుద్ధం రెండు పార్టీల మధ్య నడుస్తుంది, ఒక రాజకీయంగా ఒక పెద్ద ఎత్తున గేమ్ నడుస్తుంది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే పార్లమెంట్లే లక్ష్యంగా, పార్లమెంట్లో సీట్లే మెజారిటీ సీట్ల లక్ష్యంగా ఇవాళ రెండు పార్టీలు ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ఇవాళ పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. అసలు వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రజలకు కూడా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేఆర్ఎంబికి అప్పగించినటువంటి పరిస్థితి కాదు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే అప్పటి కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి ఆ వాటర్ బోర్డు మీటింగ్లో అప్పుడు పోయి సంతకాలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ గతంలో కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ఇవాళ వైరల్ చేస్తోంది. అప్పట్లో జగన్ ఏం మాట్లాడాడు, జగన్ అసెంబ్లీలో ఏం మాట్లాడాడు, కేసీఆర్ ఏం మాట్లాడాడు, కేసీఆర్ రాయలసీమ ప్రజలకు మేము న్యాయం చేశామంటూ కూడా జల దోపిడీ ఎట్లా జరిగిందో కూడా చూపిస్తున్నారు క్లియర్గా. మరి ఇక ప్రజలు అర్థం చేసుకోవాలి కదా, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో తొలి విజయం మాదే అని చెప్తే నిజంగా ప్రజల్ని వీళ్ళు అవమానిస్తున్నట్టు ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా మేడిగడ్డకు అందరినీ తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉందో లేదో నాకే తెలియదు. ఎందుకంటే ఇక కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం పోయింది, కాళేశ్వరం మొత్తం లోపభూయిష్టంగా ఉంది, విజిలెన్స్ రిపోర్ట్లు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. ఇక కూలిపోయింది అన్నప్పటి నుంచే కాళేశ్వరం మీద ప్రజలు ఆశలు వదిలిపెట్టుకొని ఇలా బీఆర్ఎస్ పార్టీని వదిలించుకున్నారు, రాష్ట్రం నుంచి వదిలించుకొని వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. ఇక చచ్చిపోయిన పావును మళ్ళీ మళ్ళీ కొట్టడం రేవంత్ రెడ్డికి కూడా కరెక్ట్ కాదు, ఇక అయిపోయింది, ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. ఇది కేటీఆర్ ట్వీట్ ద్వారా ఖచ్చితంగా కూడా కొంత ప్రజలను తప్పుదో పట్టిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. మొత్తం మీద మాటల యుద్ధం పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా జరుగుతుందని మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ టాగ్ యూ.